హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నందుకు, మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్లు అస్సలు కొట్టట్లేదండి, మీరు ఇచ్చే ఒక్క లైకే మాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. మరిన్ని వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఈరోజు ఈ నెల ఆషాఢ మాసం కదండి, ఆషాఢ మాసంలో నేను గోరింటాకు కోసి పెట్టుకోవడానికి కోస్తున్నానండి. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఈ గోరింటాకు చెట్టు, మా ఇంట్లో చెట్టు ఉందండి, ఈ ఆకు కోస్తున్నాను. పైదాకు వెళ్ళింది చూడండి, ఈ కిందకు ఒక కొమ్మ ఉంది. ఇక్కడంతా లేత లేతగా ఉంది గోరింటాకు. ఇదంతా కోసుకుంటూ మాట్లాడదాం. ఈ గోరింటాకు మరింత బాగా పండాలంటే ఎలా పండాలో, ఏమేమి వేయాలనేది టిప్స్ కూడా నేను చెప్తానండి. నాకంతా ఇట్లా పుల్లలు లేకుండా మంచిగా ఆకు కోసుకుందాము. గోరింటాకు చెట్టు ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండాలండి. ఇది గోరింటాకు చెట్టు అంటే గౌరీ ఇంటాకు చెట్టు అంటారండి. గౌరీదేవి ఋతుస్రావం అంటే అయినప్పుడు మొలిసిన మొలక అంటండి ఇది. ఫస్ట్ టైము గౌరీదేవి మెచ్యూర్ అయినప్పుడు ఒక డ్రాప్ కింద పడి ఆ డ్రాప్లో నుంచి మొలిసిన మొలక అంట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది, గౌరీదేవి ఆశీస్సులు ఉంటాయని. ఇంకా సీతాదేవితో కూడా, సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు ఈ చెట్టుతోని, గోరింటాకు చెట్టుతోని మాట్లాడిందంటండి సీతాదేవి. అందుకని రాములు వారికి ఇలాగా నేను వనవాసంలో ఉన్నప్పుడు మాట్లాడానని చెప్పిందంట సీతాదేవి రాములు వారికి. చెప్పగా ఈ గోరింటాకు చెట్టుకి ఒక మంచి వరం ఇచ్చారంట. ఎవరు? రాములు వారి స్వామి. ఏమని? ఈ గోరింటాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారింటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆ స్వామి వారు కూడా ఆశీర్వదించారని చెప్తున్నారండి. ఇంకా ఏంటంటే, ఇది ఉంటే మంచిది కాదని కొందరు అంటూ ఉంటారు, కానీ చాలా మంచిదంటండి. ఈ గోరింటాకు చెట్టు ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం వస్తుందంట మనకి. ఇంకా దృష్టి దోషాలు కూడా పోతాయంటండి. నేను చూడండి, ఇంటి ముందే పెట్టుకున్నాను, గేటు ముందే. ఈ మొక్క అయితే కట్ చేస్తుంటా పెద్దగా అయినప్పుడల్లా, కట్ చేసుకుంటూ కొమ్మలు కట్ చేసి గోరింటాకు పెట్టుకుంటాము, మళ్ళీ పెరుగుతుంది. ఈ గోరింటాకు అంతా చెట్టు నుంచి కోసాక ఒకసారి మళ్ళీ కడుక్కోవాలి, నీళ్ళల్లో వేసుకొని కడిగి మిక్సీలో వేసుకుందాము. రోట్లో రుబ్బుకుంటే ఇంకా మంచిది. మిక్సీలో కొద్ది కొద్దిగా వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి, మిక్సీ జార్లు పోకుండా. వేసినాక మజ్జిగ కడిగున్నాకు మజ్జిగ తీసుకోవాలండి. మజ్జిగ కానీ పెరుగు, పుల్లట పెరుగు కానీ తీసుకోండి. కొద్ది కొద్దిగా వేసి మరీ జారుగా కాకుండా మీకు కాబట్టినట్టు సైజులో వచ్చిందాకంటే మరీ జారుగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు, మెత్తగా ముద్దలాగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక లెమన్, ఇది కొంచెం ఎండిపోయింది కానీ పర్వాలేదు, లెమన్ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆకును బట్టి లెమను, కొద్దిగా చింతపండు. లెమన్ ఎక్కువ తీసుకుంటే చింతపండు అవసరం లేదు. ఒక లెమన్ ఫుల్గా తీసుకున్నారంటే చింతపండు అవసరం లేదు. లెమన్ లేదనుకోండి, చింతపండు అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఒక్క పలుకు, మన ఒక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్క పలుకు బాగా నలగొట్టి వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి. ఇంకా సూపర్ కలర్ రావడానికి ఇది చూసారా, ఇది ఎప్పుడైనా మీరు, ఇదేంటి కాసు అంటే మన పెద్దవాళ్ళు బామ్మలు అమ్మమ్మలు పాన్లల్లో వేసుకొని తింటారు కదా, ఆకులో, ఆకు పాన్లో అదనమాట కాసు. ఈ కాసు వేసుకోవడం వల్ల ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. ఎంత పండన ఆకు అయినా సరే మంచి కలర్ వస్తుంది. అందుకని కొద్దిగా కాసు అంటే దీంట్లో సగం అయితే సరిపోద్ది.
నలగట్లేదు కదా, విరిగింది. ఇంత ముక్క కాసు అయితే ఇంత గోరింటాకి సరిపోద్దండి. ఈ కాసు వేసి మంచిగా మనం మిక్సీ తిప్పుకోవాలి, లేకపోతే ఓపికంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. మేము చిన్నతనంలో రోట్లో రుబ్బే పెట్టేది మా అమ్మ, అప్పుడు ఇంకా మంచి సూపర్ కలర్ వస్తుంది. మిక్సీ అంటే కొంచెం వేడెక్కిద్ది కదా, రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి చలువ చేస్తుంది. ఇప్పుడు ఫుల్గా ఎండలుండి ఎండల నుంచి వర్షాలకి మారాం కదా, కాలం మారిందనమాట. ఈ వర్షాల సీజన్లో కొన్ని కొన్ని మనకి క్రిమి కీటకాలు వైరస్లు బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ క్రిమి కీటకాలు వైరస్ని అరికట్టాలంటే మన చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి, పాదాలకు కూడా పెట్టుకోవాలి. గోళ్ళు ఎప్పుడు మంచి కలర్గా అందంగా ఉంటాయి, గోళ్ళు పిప్పి గోళ్ళు పుచ్చుగోళ్ళు కాకుండా ఉంటాయి అన్నమాట, గోళ్ళకు కూడా పెట్టుకోవాలి. ఈ గోళ్ళల్లో మనకి తెలియకుండా పెద్ద గోర్లు పెంచుకుంటారు కదా కొంతమంది, ఆ గోళ్ళల్లో ఎన్నో రకాల క్రిములు ఉంటాయి. మనకి కంటికి కనపడనటువంటి బ్యాక్టీరియా కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి యాంటీబయాటిక్ లాగా ఈ గోళ్ళల్లో ఉండే క్రిములు కూడా చనిపోతాయి అన్నమాట. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, పాదాలు పగులుతాయి కదా, ఈ మధ్యకాలంలో మనందరం ఫేస్ చేస్తూనే ఉన్నాం పాదాలు పగలటం. ఎన్ని క్రాక్రీములు పూసినా కానీ అవి తగ్గట్లేదన్నమాట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల పాదాలు పగుళ్ళు డెఫినెట్గా తగ్గుతుందండి. ఎందుకంటే నేనే పెట్టుకుంటూ ఉంటాను కదా, నాకు బాగా కాళ్ళు పగిలినప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే వెంటనే తగ్గి బాగా నున్నగా అవుతున్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, గోరింటాకు పెట్టుకోండి తప్పకుండా పాదాలకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. చూడండి బాగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా బాగా వచ్చింది చూడండి. ఇది టిప్పు రెడ్గా పండడానికి ఏమేమి వేసానో చూసారు కదా, అలా వేసి రుబ్బుకోండి మిక్సీలో. నేను గోరింటాకు రుబ్బాను, ఇప్పుడు అందరం గోరింటాకు పెట్టుకో. అందరికీ ఇప్పుడు ముత్తైదు స్త్రీలు పిల్లలు పెళ్ళిగాని పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో. శిరీష మగోళ్ళు కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి. పెడతా, నీకు కూడా పెడతా. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? చేంజ్ చేసుకొని వస్తాను కూర్చోండి. అందరికి పెడతా ఈరోజు గోరింటాకు. ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అత్తయ్యా? ఇప్పుడు బట్టలకి అన్నిటికీ అంటుతుంది కదా. ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బాడీ హీట్ నుంచి హీట్ ఎక్కకుండా చలవ చేస్తుంది, క్రిమి కీటకాలు ఉన్న పోతాయి, ముత్తైదుతనం మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముత్తైదులు పెట్టుకుంటే ముత్తైదుతనం బాగుంటుంది. పెళ్ళి కావాల్సిన పిల్లలు పెట్టుకుంటే ఎర్రగా వండితే మంచి మగుడు వస్తాడని చెప్తూ ఉంటారు. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల శుభ సూచకం, అన్ని విధాలు మంచిది అన్నమాట. మీరు పెట్టుకోండి ఫస్ట్, మీ నుంచే స్టార్ట్. నేనే పెట్టుకుంటా. నేను ఫస్ట్ మీరు పెట్టుకోండి, మాకు పెట్టండి. కాదు, నేను ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు గోరింటాకు పెట్టుకుంటూనే ఉంటా. టైం దొరకాలి కానీ గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పెట్టుకుంటాం. ఈరోజు ఈరోజు మీ అందరికీ పెడతాను. పెట్టుకోరు వాళ్ళు ఎప్పుడు అక్కడ. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ కాసే ఒక గంట రెండు గంటలు కూర్చోవాలి అనుకుంటారు, కానీ పండినాక చాలా అందంగా ఉంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. కనీసం 15 రోజులు అయితే బాగుంటుంది. గోళ్ళకైతే గోళ్ళు పెరిగేంత వరకు బాగానే ఉంటాయి. పెరిగిన కొద్దీ ఇలా అవుతుంటుంది అన్నమాట, డిజైన్ లాగా. ఇక్కడ పెరిగింది వైట్గా వద్ది, ఇది రెడ్గానే ఉంటుంది. Thank you.
చూడండి గోరింటాకు మంచి కలర్ వచ్చింది ఇలా రుబ్బుకొని పెట్టుకోండి ఈ వీడియో కని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేస్తే మేము పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి ఓకే అండి బై అండి।